శివం బియాదు శ్రీ గురు బియా నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు చూసిన చతుర్థంలో కేతు కనిపిస్తున్నాడు. అశ్వస్థానంలో చతుర్గ్రహ కుటుంబి, సప్తంలో బుధుడు, అలాగే భాగ్యస్థానంలో కుజుడు, రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు. రాజ్యంలో ఉన్న రాహు అద్భుతం, ఒక అద్భుతమైన ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మ్యాజిక్ పని కూడా ప్రయత్నిస్తాడు. మాయతో కూడిన ధనం, అంటే మోసపూరితమైనది కాదు, మాయతో కూడింది. అంటే సడన్గా ఒక హైప్ రావడం, డబ్బు రావడం, అయితే షేర్స్లో పెట్టిన వాళ్ళకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఒక ధనాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు. చతుర్థంలో ఉన్న కేతు చిన్న పిసలు ఏదో కొంత మైన్యూట్ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది కొంచెం జాగ్రత్తగా, అంటే మేజర్ కాదు, మైన్యూట్ థింగ్ ఏదో చేస్తాడు, కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. అలాగే ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ఆరో ఇంట్లో ఈ షష్ఠగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి, అంటే ఆరోగ్య స్థానంలో అలాంటి గ్రహాలు ఉండి మౌఢ్యం ఉంది కాబట్టి చతుర్థంలో ఉన్న కేతు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఉదాహరణకు అనుసంధానం అయితే కానీ పనవని. అలాగే సప్తంలో ఉన్న బుధుడు కొంచెం వీక్గా ఉంటాడు, అంచేత కొంచెం కోపతాపాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య రిలేషన్ చాలా బాగానే ఉంటుంది. భాగ్యంలో కుజుడు ఉన్నాడు. ఏ అదృష్టం ఇచ్చాడో, రాజయోగం ఇచ్చేవాడు ఎవరైతే కుజుడో వాడు భాగ్యంలో ఉన్నాడు, స్వచ్ఛతలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అప్పుడు ఏంటంటే మీ జాతక అంటే ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి గారికి కొంత పాజిటివ్గా కొన్ని పనులు జరిగడానికి అవకాశం ఉంటుంది, అని కన్వీనియంట్గా ఉంటుంది. రాజ్యంలో ఉన్న రాహు వల్ల కొంత ధనలాభం కూడా బాగా కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం భాగ్యంలో ఉన్న కుజుడు వల్ల కొంచెం గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం ప్రయత్నం చేస్తే కొంత పాజిటివ్గా అది రిజల్ట్ వచ్చే అవకాశం అక్కడ కుజుడున్నంతగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మార్పు ఎక్కడ వస్తుందంటే మనకు ఆరో ఇంట్లో ఉన్న రవిషన్ల కలియక వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో బేసిక్ ఇక్కడ ఏమిటంటే గురుడు ప్లస్ శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఆరో స్థానం అనేసరికి ఈ సింహరాశి వరకు ఏమైపోతుందంటే సింహరాశిని మనం ఎప్పుడైతే మనం లెక్కేసుకుంటూ ఉంటుంటారో అక్కడ ఆల్మోస్ట్ దిగువ భాగంకి వస్తుందన్నమాట. ఎగ్జిట్ పార్ట్లో కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మెడికల్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అది చూసుకోవాలి కాబట్టి మనకు బీపీ, షుగర్స్ ఇవన్నీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఏదో చిన్న డిఫరెన్సెస్ ఫర్ మెడికల్ ఇష్యూస్లో కనబడుతున్నట్టుగా ఇక్కడ జాతకం కనిపిస్తుంది కాబట్టి ఒకసారి జనరల్ చెకప్ చేసుకోండి. ఏమైనా కనబడితే రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ చదువుకునే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు అవుతున్నారో గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నంలో కొంచెం మూమెంటు ఒక బాగానే ఉంటుంది కదా, భయం ఒకట్లేదు. మేధాదక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అది కొంత సక్సెస్ఫుల్గా మనం తీసినలాగా అవుతుంది. తర్వాత మన వ్యాపారంలోకి వచ్చినప్పుడు పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు, వీళ్ళందరికీ కూడా ఒక ఈ 15 రోజులు ఒక మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. అన్నీ బాగుంటాయి కానీ ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్తగా. ఆరోగ్య విషయంలో మాత్రం తేడా కనబడుతుంది. మిగిలిన అన్ని రంగాల్లోనూ మీకు ఆర్థికంగా అన్ని ఇంప్రూవ్మెంట్స్ ఈ 15 రోజులు బాగా కనిపిస్తాయి. హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి మెయిన్, స్పెసిఫిక్గా ఫుడ్ ఇండస్ట్రీ అన్నాం కదా, వాళ్ళు కూడా కొత్త కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం బాగానే కనిపిస్తుంది. సో ఇవన్నీ ముందుకెళ్తూ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.